సినీనటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం శుభపరిణామమని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణికవర ప్రసాద్ తెలిపారు. అరండల్పేటలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు స్వచ్ఛందంగా ఉద్యోగాలకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల్ని వేధించే వారిపై పార్టీలు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళల జోలికి వెళ్లిన సొంత పార్టీ ఎమ్మెల్యేని చంద్రబాబు సస్పెండ్ చేసి స్వచ్ఛమైన రాజకీయాలకు చంద్రబాబు పునాదులు వేస్తున్నారని అన్నారు. ఐపీఎస్ అధికారుల సతీమణులు బయటకు వచ్చి జత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జత్వాని అనే ఒక సినీ నటి వ్యవహారంలో అతిగా దురుసుగా ప్రవర్తించిన, నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించిన, చట్టాన్ని తమ చేతిలో తీసుకుని దుర్మార్గంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయటాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా దిగజారటం, వాళ్ళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాను. వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు వాదపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, మానవతా విలువల్ని మర్చిపోయారు, మహిళల పట్ల నీచాతినీచంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు అధికారుల్ని చట్టంలో చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ ఐపీఎస్ నుంచి వాళ్ళే వాళ్ళు చేసిన పని చాలా సామాజిక నీచం కావచ్చు. ఒక మహిళల పట్ల దేశమంతా కూడా ఈరోజు మహిళలకి సపోర్టివ్గా ఉంటే వీళ్ళు ముగ్గురు చేసిన చర్యల వలన తలదించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. రక్షించాల్సిన పోలీసులు రక్షించాల్సి పోయి మహిళల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఈరోజు ఆ ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే స్థితికి ఈ ముగ్గురు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ముగ్గురు వాలంటీర్గా రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలి, వాళ్ళు కన్ఫెస్ట్ అవ్వాలి, మేము తప్పు చేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల మాటలని ఈ దుర్మార్గం చేసాం, మేము మా ఐపీఎస్ పదవులను వదులుకుంటున్నామని ప్రజల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి పోతే సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కీర్తి వస్తుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ చరిత్ర నీచమైన చరిత్రకు వాళ్ళు దిగజారుతారు, ఐపీఎస్ చరిత్రకు నీచమైన చరిత్రకు వాళ్ళు లిఖించబడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఐపీఎస్ గౌరవం పెరగాలంటే ఈరోజు ముగ్గురు అధికారులు మీడియా ముందుకు వచ్చి మేము ఆ రోజు సజ్జల గారి మాటని మేము దుర్మార్గం చేశాము, మేము నీచంగా ప్రవర్తించాము, మేము రాజీనామాలు చేస్తున్నామని ప్రకటిస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. లేకపోతే వాళ్ళు దాన్ని ఇంకా మేము ట్రిబ్యునల్కి వెళ్తాం, మేము ఛాలెంజ్ చేస్తామంటే అంతకంటే దుర్మార్గం కోట్లేదు. వాళ్ళు ఉన్నత స్థాయిల్లో ఉండి అంత దుర్మార్గాన్ని ప్రవర్తిస్తారా? ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి వేధిస్తారా, కొడతారా, తిడతారా, నిర్బంధిస్తారా, అక్రమ నిర్బంధిస్తారా? అన్ని రోజులు నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఎంత మానసికంగా బాధపడి ఉంటుంది? ఏం తప్పు చేసింది ఈ రాష్ట్రంలో? ఏం తప్పు చేసిందని ఆ అమ్మాయి మీద చర్య తీసుకున్నారు? వేరే రాష్ట్రంలో ఏం కేసు ఉంది ఆ అమ్మాయి మీద? ఈ దేశంలో ఎక్కడా కేసు లేదని కూడా ఈరోజు నాకు ఒక వార్త వచ్చింది. నాకు మీరు ఆ అమ్మాయి ఐడి కార్డు తీసుకుని కొట్టండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో కేసు ఉందేమో. కొన్ని మీడియా సంస్థలు, అంటే వైసీపీ అనుకున్న మీడియా సంస్థలు ఆ అమ్మాయి మీద పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. అట్లా చేయొచ్చా? అంత నిజంగా ఒక మహిళ మీద అలా చేయొచ్చా? ఎక్కడా లేదని ఈరోజు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఎక్కడుందో చూపించండి, మీరు చూపించండి, మీ పత్రికలు ప్రకటించండి, ఏ కేసు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందో. కనుక ఈ దుర్మార్గంలో, ఈ నీచంలో పాల్గొన్న, ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలో పాల్గొన్న ముగ్గురు అధికారులు చట్టం ముందు లొంగిపోయి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి తమ ఐపీఎస్లకు రాజీనామా చేస్తే దేశంలో ఐపీఎస్ వ్యవస్థకు ఒక గౌరవం పెరుగుతుంది. లేదా వాళ్ళు నైతికంగా పతనానికి, నైతిక విలువల పతనానికి వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు వాళ్ళు. కనుక నేను ప్రభుత్వ చర్యని స్వాగతిస్తున్నాను. చంద్రబాబు గారికి, వాళ్ళ ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఇట్లా మహిళల పట్ల, దళితుల పట్ల దుర్మార్గం ప్రవర్తించే అధికారులు కానీ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి
నేను మంచి సెట్ చేశారు ఆయన. మొన్న ఒక మహిళ పట్ల ఒక ఎమ్మెల్యే గారు చేస్తే చర్య తీసుకున్నారు. ఏ ఐపీఎస్ అధికారులు అయితే వదిలిపెట్టాలి, ఎమ్మెల్యే సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరు జిల్లాలో సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారులు ఒక మహిళ పట్ల రాంగ్ బిహేవ్ చేస్తే చర్య తీసుకుంటే తప్పేంటి? కాబట్టి ఈ చర్యని అంద మహిళా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ మీడియాలో మహిళల పట్ల ఆ విధంగా దుర్మార్గంగా రాయటం మానుకోవాలి, తప్పుడు వార్తలు ప్రకటించడం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.